విజయదశమి చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తు మనిషి తనలోని కామ క్రోధ మద మాత్సర్య మోహలోభ స్వార్థ అన్యాయ అమానవత అహంకార అనే పది దుర్గుణాలను తొలగించుకోవడానికి మన పెద్దలు మనకు చూపించిన మంచి ఆధ్యాత్మిక అవకాశం దేవీ నవరాత్రులు ఈ నవరాత్రులలో అమ్మవారిని శరణు జొచ్చి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించుకోవడానికి ఆధ్యాత్మికంగా ఉత్తమమైన మార్గం ఈ నవరాత్రులు శరణ్ నవరాత్రులలో అత్యంత ప్రధానమైనది మహానవమి చివరి మూడు రోజులైన అమ్మవారిని పూజించాలని దేవీ భాగవతంలో పేర్కొనబడింది మహిషాసురమర్దినిగా అమ్మవారు నందిని ఐ గిరినందిని నందితమోహిని విశ్వవినోదిని నందితే గిరివరవింద శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య శైలనుతే ఇలా రాగయుక్తంగా సాగే మహా మహిషాసుర మర్ధిని స్తోత్రమును భక్తి శ్రద్ధలతో దుర్గా నవరాత్రులలో నవమి రోజున మహిషాసుర మర్ధిని రూపంలో ఉన్న అమ్మ అనుగ్రహం కోసం భక్తులు పఠిస్తారు మానవులలో ఉన్న జడత్వ భావనలు వ్యతిరేక భావనలు తొలగిపోయి స్వచ్ఛమైన భావనలు పాదుకుంటాయి మహిషము ధిక్కారమునకు ప్రతీక మహిషుడు గర్వమునకు మదమునకు అంధకారమునకు ప్రతీక